ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్ను మూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విలన్గా, కమెడియన్గా నటించారు నర్సింగ్ యాదవ్. 300కు పైగా చిత్రాలు నటించిన నర్సింగ్ యాదవ్ మృతిపై టాలీవుడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్ను మూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విలన్గా, కమెడియన్గా నటించారు నర్సింగ్ యాదవ్. 300కు పైగా చిత్రాల్లో నటించిన నర్సింగ్ యాదవ్ మృతిపై టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్ను మూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విలన్గా, కమెడియన్గా నటించారు నర్సింగ్ యాదవ్. 300కు పైగా చిత్రాల్లో నటించిన నర్సింగ్ యాదవ్ మృతిపై టాలీవుడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇదేంది ఏం కనబడతలేదు? లోపల ఎవరు ఉంటే కదా కనబడటానికి. మరి డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొద్ది రోజులే. మరి నువ్వేమన్నావు? దీపావళి వరకు టైం ఏంటి డాక్టర్ అన్నారు. దీపావళి అంటే నీకు అంత ఇష్టమా? అవును. ఆ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి పట్టు పట్టు లేచుకొని నీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొద్దిగా స్వీట్ తిని ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్ను మూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విలన్గా, కమెడియన్గా నటించారు నర్సింగ్ యాదవ్. 300కు పైగా చిత్రాల్లో నటించిన నర్సింగ్ యాదవ్ మృతిపై టాలీవుడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.